నేను ఇట్లాంటి ఇచ్చే ప్రతిదీ కూడా పేదవాడిని ఇంటికి టచ్ అయి వెళ్తుంది. అది కూడా ఎవ్వడి వెనకాల తిరగట్లా. ఇప్పుడు ఈ మాటలన్నీ మనం చెప్పగానే జగన్మోహన్ రెడ్డి మనకు సూట్ కేసు పంపించారు తొందరగా, ఆ టైప్లో ఉంటుంది. కానీ ఇక్కడ వాస్తవం ఏంటి, దాంట్లో ఎవడన్నా ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నాడా, ఆర్డీఓ చుట్టూ తిరుగుతున్నాడా, లేకపోతే కార్పొరేటర్ చుట్టూ తిరుగుతున్నాడా, ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నాడా, ఎవడి చుట్టూ తిరగకుండా నీ ఇంటి దగ్గరికి డబ్బులు వస్తున్నాయి. ఈ సిస్టమ్ వలన ఏమవుతున్నదంటే, ఒక బిల్డర్ వచ్చి ఏమై పని చేసుకో రండి అయ్యా మీరు అందరు ఏంది అన్నాడు అనుకోండి, 700 ఇస్తారా లేదా, మేస్త్రికి 900. అలాగే రైతులకు కూడా కోపం వస్తుంది. ఎందుకని, రైతు కూలీలు ఇదివరకు పొద్దున్నే వచ్చి సాయంత్రం దాకా పనిచేసేవాళ్ళు, వాళ్ళ క్యారేజీలు వాళ్ళే కట్టుకుని వచ్చేవాళ్ళు. ఇవాళ రోజున పరిస్థితి ఏంటంటే, పొద్దున పొట్లాళ్ళు వచ్చితే 11-12 వెళ్ళిపోతారు, లేదా పక్కన పడుకుంటారు. మళ్ళీ మధ్యాహ్నం 3-4 పనిచేస్తారు, 2 చేస్తారు. టోటల్గా 6 డ్యూటీ చేస్తారు. అది కూడా ఇదివరకటంత ఇది లేదు. ఏంటి అంటే, వీళ్ళందరికీ కోపం వస్తున్నటువంటిది కడుపు నిండిపోయినాయి, వీళ్ళకి కూర్చోబెట్టి మేపుతున్నాడు అనేటువంటి ఫీలింగ్ వీళ్ళకు ఉంటుంది. ఆ పరిస్థితి చెడగొట్టాలి అన్నటువంటి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. దాన్నే ఈ జగన్మోహన్ రెడ్డి ఆ అంటరానితనం